తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో ఇన్ని రోజులకైనా కూడా న్యాయం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కదా. ఎన్నో కేసులలో స్టే తెచ్చుకున్నారు, ఎన్నో అవినీతికి పాల్పడినారు. పోయినసారి తెలుగుదేశం గవర్నమెంట్ అవినీతిమయం అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా 21 సీట్లకు 23 సీట్లకు పరిమితం చేసినారు రాష్ట్ర ప్రజలు కూడా. కాబట్టి వాళ్ళకి 23 సీట్లకు వాళ్ళని పరిమితం చేసిన రోజు కూడా వాళ్ళు ఏం చెప్పినారు, ఈవీఎంలను ట్యాంపర్ చేసినారు, రాష్ట్ర ప్రజలే మమ్మల్ని మోసం చేసినారని మాట్లాడినారు తప్ప మేము తప్పు చేసినాం అందుకనే మాకు ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చినారు ప్రజలు అని చెప్పి వాళ్ళు భావించలే. అదే రకంగా ఈరోజు కూడా ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయినారు, 371 కోట్లు స్వాహా అయినాయి. అరే తప్పు చేసినాం కదా అని వాళ్ళు భావించారు. ఈరోజు కూడా న్యాయానికి సంఖ్యలు పడినాయని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి న్యాయానికి సంఖ్యలు పడినాయా, అన్యాయానికి సంఖ్యలు పడినాయా, తప్పు చేసిన వ్యక్తికి సంఖ్యలు పడినాయా, అవినీతి పరుడికి సంఖ్యలు పడినాయా లేదా అనేది రాష్ట్ర ప్రజలు నమ్మినారా లేదా అనేది మీకు తెలియాలంటే ఇంకొక 6 నెలలు ఓపిక పడితే ఎలక్షన్లు వస్తాయి. ఆ రోజు వచ్చే తీర్పును బట్టి మీరే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు నిజంగానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అరెస్ట్ అయితే ఈరోజు ప్రజలల్లో ఎటువంటి సింపతి కూడా లేదు. అది సింపతి లేకపోగా ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన నాయకులే రోడ్లపైకి రండి, ధర్నాలు చేయండి, టైర్లు కాల్చండి, వీలైతే కానీ చెప్పులు ఇసరండి, రాళ్ళేయండి, పోలీసులపైన దాడులు చేయండి అని చెప్పి ప్రజలను రెచ్చగొట్టే పనిలో పడినారు. ఎంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర పాలిటిక్స్ ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఇంట్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అనేటివి అందుతున్నాయి. లబ్ధిదారులందరూ కూడా లాభపడుతున్నారు. అటువంటి పాలనను పోగొట్టుకొని చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడాలని చెప్పి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కోరుకోరు. ఎందుకు మేము ఇంత క్లారిటీగా ఈరోజు కూడా ఇది కేవలం ఆరంభం మాత్రమే అనే మాట ఎందుకు చెప్తున్నామంటే, నాకు తెలిసినంత వరకు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్ని స్కామ్లలో ఇదే అతి చిన్న స్కామ్. ఏమంటే అవి బయటపడలే, ఇది బయటపడింది. మీరు ఒక్కసారి ప్రీవియస్ గవర్నమెంట్కి పోయండి, ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా అవినీతిమయమైపోయి ఈరోజు కూడా అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసింది ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కానీ ఆయనకున్న ఒక అహంకారం ఏమరా అంటే, నాకున్నటువంటి పరిచయాలు అటువంటివి, నా స్నేహితులు అటువంటి వాళ్ళు, అన్ని రంగాలలో కూడా మా వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, నేను ఏం చేసినా కూడా నన్ను కాపాడుకుంటారు అని చెప్పి ఒక భ్రమలో బతికినాడు ఇన్ని రోజులు కూడా. కానీ ఫస్ట్ టైం ఈరోజు చట్టం ముందర అందరూ సమానమే, తప్పు చేస్తే ఈరోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి ఖచ్చితంగా దాని యొక్క తీవ్రతను చూడాల్సిందే ఎటువంటి మనిషి అయినా అనే దానికి ఇది ఒక సంకేతం. అన్న నేను మీకు ఏం చెప్పిన, ఇందాక సిఐడిని చేతిలో పెట్టుకుని ఆడిపిస్తానని చెప్పినారు. ప్రజలు ఓడగొట్టి చంద్రబాబు నాయుడిని ఇంటికి పరిమితం చేస్తే తప్పు నాది కాదు ప్రజలది అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈరోజు సిఐడిని పొగుడతాడా, ఇలా సిఐడి వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్తారా? చెప్పడు కదా. ఇవన్నీ ఎందుకు? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయిన విషయం మీకు తెలుసా తెలీదా? విలేకరులు నన్ను అడుగుతున్నారు ప్రశ్న. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు దొరికిపోయినాడనే విషయం రెండు రాష్ట్రాలలో ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికి తెలుసా తెలీదా? తెలిసిపోయిన తర్వాత దే బ్రీఫ్డ్ మీ అని అన్నాడా లేదా? అన్న తర్వాత కూడా నాకు దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినాడు కదా. ఇది అంతే, ఏది చేసినా కూడా ఆయన నాకు సంబంధం లేదంటారు. అదే ఏదన్నా మంచి పేరు వచ్చింది అనుకో, అది ఆయనకు సంబంధం అని అంటారు. అన్ని తెలిసే అరెస్ట్ అవుతానని ముందే చెప్పుకుంటాడంట. ఇప్పుడు అన్ని తెలుసు కాబట్టి చెప్పుకుంటాడు. ఇప్పుడు ఒక మాట మీరు కూడా బాగా గమనించండి అన్న, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వీళ్ళు విలువ ఇవ్వకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా, సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వాళ్ళు మర్యాద ఇవ్వాలనా లేదా? ఎవడో పనికి మాలినాడు అంతా కూడా ఇష్టానికి వచ్చినట్టు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారు, విమర్శిస్తారు, బూతులు మాట్లాడతారు, నీ అంతు చూస్తామంటారు, సైకో అని అంటారు, రేపు మా పాలన వస్తే కానీ ఎవరిని ఇడిచిపెట్టమంటారు, ఏమన్నా ప్రజాస్వామ్యం ఇవన్నీ అయ్యే పనులేనా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు, రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినాడు, 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఎప్పుడైనా కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయా? ఈరోజు నారా లోకేష్ ఏ నియోజకవర్గానికి పోయినా కూడా ఏదో ఒక దాడి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీ వెంట మనుషులు తిరగాలంటే ఒకటి మీతో ఉన్న స్నేహం కారణంగానే తిరగాల, మీ బంధువైనా తిరగాల, లేదా మీ వల్ల ఏదైనా లబ్ధి పొందితేనా తిరగాల, లేదా నీకు ఏమైనా అయితే నేను కాపాడతా అనే ధైర్యం ఇస్తే అన్నా తిరగాల. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం సాయం చేయలేదు కాబట్టి ఎవడు తిరగాడు? చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు ఎవరు వారానికి మించి సాయం చేయడు? చంద్రబాబు నాయుడుకి బంధువులు అందరూ కూడా దగ్గర ఎవడు ఉండడు. ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడు మాత్రం నందమూరి కుటుంబం వస్తుంది, మిగతా టైం అంతా వాళ్ళకు కూడా మోసమే ఆయన చేసేది. కాబట్టి ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేయాలా? ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రూప్, రౌడీ సీటర్లో లేకుంటే కానీ ఇల్లీగల్ వ్యాపారాలు చేసేటోళ్ళు ఖాళీగా పడింటారు ఈ గవర్నమెంట్లో, వాళ్ళ ఆటలు సాగాక
ఖాళీగా పడిన వాళ్ళకందరికీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆశ్రయం. ఏమని మీరు గొడవలు చేయండి, మీరు తన్నండి, మీరు సంపండి, నేను చూసుకుంటా అని చెప్తే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఈయన ఎంట తిరుగుతారని ఒక ఆశ. అంతే తప్పనిచ్చి మీరు రాసి పెట్టుకోండి అన్న, మీ ఈరోజు సిఐడి వాళ్ళు చేసిన పని కరెక్టా కాదా అని ప్రజలు ఏమనుకుంటారనే దానికి మ్యాండేట్ రానున్న ఎలక్షన్స్. లోకేష్ కూడా దీంట్లో అరెస్ట్ అవుతాడని ఒక వాదన వినిపిస్తున్నాయి. నిన్న కూడా కోర్టులో అదే అంశం లోకేష్ పేరు రెండు మూడు సార్లు ప్రస్తావించిన అంశం కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా, ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్ పుష్కరాలలో అవినీతి, పట్టిసీమలో అవినీతి, పోలవరంలో అవినీతి ఏం రా అంటే వీళ్ళు చేసిన అవినీతికి ఐఏఎస్ ఆఫీసర్లు బలైతారు, వీళ్ళ పార్టీ నాయకులు బలైతారు, అందరూ బలైతారు. కానీ వీళ్ళు మాత్రం స్టేలు తెచ్చుకొని ఇంకోటి తప్పించుకుంటూ వచ్చినారు. కానీ ఫస్ట్ టైం ఎవరికైతే శిక్ష పడాలనో వాళ్ళకే శిక్ష పడుతుంది. మా విలేజెస్కి రండి, మీ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి మీకు షుగర్ ఉందా కొలెస్ట్రాల్ ఉందా చెక్ చేసి మీ ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పి ముగ్గురికి టెస్టింగ్లు చేసి 30 మందికి బిల్లులు పెట్టుకొని తిన్నారు. డయాగ్నాస్టిక్ సెంటర్లు అట్లనే థర్డ్ పార్టీకి ఇచ్చేది, ఇద్దరికి ఎక్స్రేలు తిమ్మంటే 20 మందికి 30 మందికి ఎక్స్రేలు తీసేది, వాళ్ళకందరికీ బిల్లులు పెట్టుకొని తినేది. నీరు చెట్టు అని చెప్పి వర్కులు చేసేది, కనీసం ఎవడైనా రోడ్ వేస్తే 100,000 రూపాయలు రోడ్ వేస్తే 70,000 రూపాయలు వర్క్ చేసి 30,000 రూపాయలు కమిషన్ పెట్టుకుంటాడు. 100,000 రూపాయలకు 100 రూపాయలు ఎత్తితే రోడ్ వేయకుండానే బిల్లు పెట్టుకొని తింటే పుష్కరాలు కూడా అంతే కదా. ఎవరైనా పుష్కరాలు అనేటివి పుణ్యం కోసం చేస్తారు, వీళ్ళు డబ్బు కోసం చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి 370 కోట్లు, 370 కోట్లకు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ పెడితే ఎవడో 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 370 కోట్లు ఎత్తుతారు ఎవడైనా. ఇటువంటివి ఎన్ని స్కామ్లు చెప్పమంటారు? నిజంగానే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ ప్రజలకు మంచి చేసింటే ఎందుకు 23 సీట్లకు పరిమితమవుతాడనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సి ఉంటుంది.